వ్యాపారం అభివృద్ధి బాగా జరగడానికి మంత్రం, యంత్రం, పూజ ఏదైనా సూచించండి. దేవతామూర్తి అందరిలో కూడా మన కామ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కామ్యాలు తీర్చేందుకు వీలుగా కొన్ని కల్పాలు అందులో ఉన్నాయి. ప్రతి దేవతామూర్తిలోనూ మనం ఎవరైనా ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమయ్యా గణపతిని ఆరాధించు నీకు పని అవుతుంది అంటాడు. నిజమే, వ్యాపారం కోసం దాంట్లో గణపతికి సంబంధించిన యంత్రం వేరుంటుంది, మంత్రం వేరుంటుంది, పూజా విధానం వేరే ఉంటుంది. సహజంగా అర్చకుడు ఆయనే వచ్చి అయ్యగారే వచ్చి పూజ చేయాలి. ఆయన షోడశోపచార పూజలు మంత్రాలతో చేస్తాడు. మనం ఇప్పుడు పూజకి సంబంధించి అంత డబ్బు ఖర్చు పెట్టలేం, మనం చేసుకోవాలి. మనం చేసుకునే విధానం వేరేగా ఉంటుంది. అక్కడ జనాకర్షణ యంత్రాలు, ధనాకర్షణ యంత్రాలు అని చెప్పి ప్రతిష్ఠిస్తూ ఉంటారు. వాటిని బాగా అబ్జర్వ్ చేస్తే జనాకర్షణ, ధనాకర్షణ యంత్రాల్లో ఎక్కువ శాతం అయితే కృష్ణ మంత్రానికి సంబంధించినటువంటి యంత్రాలు, మంత్రాలు ఉంటాయి. లేదంటే కనుక ఇక్కడ గణపతికి సంబంధించిన మంత్రాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అందుకోసమే సహజంగా ప్రతి షాపులోనూ కూడా వ్యాపారం అభివృద్ధిలోకి రాకపోవడంలో అక్కడ వ్యాపారంలో కూర్చున్నటువంటి కౌంటర్లో కూర్చునే వాళ్ళు వాళ్ళు చేస్తున్న పొరపాట్లు తెలిసి తెలియక కొన్ని ఉంటూ ఉంటాయి. ఫస్ట్ వాటిని సరిచేసుకోవాలి. అక్కడ వ్యాపారం చేయడానికి వెళ్తున్నావు కానీ పూజ చేయడానికి కాదు వెళ్ళేది. కాబట్టి ఫస్ట్ నీ మైండ్ సెట్, నీ నడవడి మార్చుకోవాలి. కౌంటర్ ఉంటుంది, క్యాష్ కౌంటరు, చెప్పులు పెట్టుకుని అక్కడే కూర్చుంటారు. కింద చెప్పులు పెట్టి పైన లక్ష్మీదేవిని పెడితే ఆవిడ కూర్చోవలసిన అవసరం ఆవిడకే ఉందా? ఆవిడ కూర్చోదు. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైనా రాగానే కాఫీయో, కూల్ డ్రింకో, టీయో ఆఫర్ చేస్తారు. వాళ్ళు తాగి చక్కగా ఆ గల్లా పెట్టి ఏదైతే ఉంటుందో ఆ గల్లా పెట్టుకుందని దానిపైన ఆ ఎంగిలి గ్లాస్ పెట్టి వెళ్తారు. లక్ష్మీదేవిని పెట్టి లక్ష్మీదేవి మీద ఎంగిలి పెట్టి పెడితే ఆవిడ ఒప్పుకుంటుందా? కుదరదు. కొంతమంది అసలు కౌంటర్లో కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు, టిఫిన్లు చేస్తూ ఉంటారు, ఆ ఎంగిలి దాని మీద పెడతారు. ఆవిడ నువ్వు పెట్టే హింస భరించాల్సిన అవసరం ఏముంది ఆ లక్ష్మీదేవికి? ఆవిడ కామ్గా మెల్లగా ప్రయాణం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అలాగ కలిసిరాని అంశాలు నీ వ్యాపార స్థలం, నీ జీవనోపాధికి, నీ యొక్క మార్గానికి ముఖ్యమైనది. కాబట్టి దాన్ని చాలా పవిత్రంగా ఉండాలి. కొన్ని ఇల్లీగల్ పనులు చేయడం మూలంగా కూడా ఆ వ్యాపార స్థలాల్లో మరి కలిసి రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అది గమనించుకోండి. మీరు వ్యాపార స్థలాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా చూడాలి. ఎంత పవిత్రంగా చూస్తే అంత గొప్పది. ఒకసారి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్తారు. బడలేక కాసేపు పడుకుని నిద్రపోయే తర్వాత లేచి వెళ్ళాలని ఉండరు. మీరు ఎప్పుడైతే నిద్రపోయి మంచం మీద అదే బట్టలతో వచ్చి షాప్లో కూర్చుంటారో అప్పుడు కూడా మీకు వ్యాపారానికి ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. నిద్రపోండి, కావాలని ఇంటికి వెళ్ళాక చక్కగా ఆ నిద్రకి వాడుకున్నటువంటి వస్త్రాలు తీసేసి చక్కగా మళ్ళీ స్నానం చేసేసి శుభ్రంగా మళ్ళీ కొత్త వస్త్రాలు కట్టుకుని మీరు మళ్ళీ వ్యాపార ప్రదేశానికి రండి. అప్పుడు మీకు దాని యొక్క దోషం తగలకుండా ఉంటుంది. ఇట్లాగా కొన్ని పవిత్రమైన కార్యక్రమాలు చేయాలి ఫస్ట్. ఇవి చేయకపోవడం మూలంగా ఇవాళ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారస్తులు బాగుండాలి. వ్యాపారస్తులు బాగుంటే 10 మందికి జీవనోపాధి. అందువలన ప్రతి వ్యాపారి బాగుండాలి అని పురోహితుడు కోరుకుంటూ ఉంటాడు. వాడు బాగుంటే రేపు నా ఇంట్లో కార్యక్రమం అయితే నాకు ఏదైనా ఇస్తాడా? వాడు ఆనందంగా ఇస్తూ ఉంటాడు, నాకు కూడా లాభిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి మిగతా రాష్ట్రాలు, మిగతా ప్రాంతాల గురించి చెప్పలేను కానీ ఇక్కడ సహజంగా ఆంధ్రలో మరి వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ ఇంటి పందులు గారులకి, అయ్యగారులకి వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి శుభ సంబంధమైన కార్యక్రమాల్లో సహకారం చేసే లక్షణాలు ఉన్నటువంటి వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. ప్రాచీనంగా ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళకి అట్లాంటి అలవాటు ఉన్నాయో చెప్పలేను కానీ అందువల్ల ఈ పురోహితుడు కూడా వాళ్ళ క్షేమం కోరుకుంటూ ఉంటాడు. ఆ నేపథ్యంలో ఏమంటే కొంచెం వ్యాపారం ఇబ్బందికరంగా ఉంది అంటే కనుక వెంటనే ఈ గణపతికి సంబంధించిన యంత్రం వేయడం, జనాకర్షణ ధనాకర్షణ మంత్రాల్లో ఆ గణపతి మంత్రం అనుష్ఠానం చేయించడం వేస్తుంటారు. ఒక్కొక్కసారి నరఘోష ప్రభావం కలిగి నీకు వ్యాపారం స్తంభిస్తోంది అంటే కనుక అప్పుడు ఏదైనా అమ్మవారికి సంబంధించినటువంటి అంశాలు కూడా అక్కడ వ్యాపార అభివృద్ధికి చేసాల్సి వస్తుంటాయి. లేదు నువ్వు బయట డబ్బులు ఇచ్చావు అవి రావట్ల అవతల ఇక్కడ లేబర్ కంట్రోల్ తప్పింది, ఇట్లాంటి అంశాల్లో చండి, మహావిద్య ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తుంటారు. అందువలన ఒకే రకమైనటువంటి పూజ, ఒకే రకమైనటువంటి మంత్రం, ఒకే రకమైనటువంటి యంత్రం అనేవి వ్యాపారంలో కామన్గా పెట్టేయకూడదు. వ్యాపారంలో ఉన్నటువంటి సమస్య ఏమిటి? అసలు నాకు కస్టమర్ స్టెప్పింగే రావట్లేదు. అప్పుడు జనాకర్షణ, ధనాకర్షణ యంత్రాలు, దానికి సంబంధించిన మంత్రాలు. కస్టమర్ వస్తున్నాడు, నేను వాడిని
సరుకు ఇవ్వడంలో వాడికి కావాల్సిన చూపించలేకపోతున్నాను, నా లేబర్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. అప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి కంట్రోలింగ్ కోసం అమ్మవారిని సంబంధించినటువంటి మంత్రాలు యంత్రాలు చేస్తూ ఉంటారు. నాకు బయట నుంచి అవుట్ స్టాండింగ్ ఎక్కడ ఆగిపోతుంది, అప్పుడు చేసేటువంటివి వేరే. చెప్పాను ఇందాక చండి మహావిద్య అని బయట తీసుకెళ్ళిన మళ్ళీ ఇవ్వకపోతే కనుక మనమే రుణాలు పడిపోతున్నాం, తీర్చలేకపోతున్నాం. అప్పుడు ఆ ధనానికి సంబంధించిన రుణ సమస్యల కోసం చెప్పి చేసేటువంటి మంత్రాలు వేరు. ఇలాగ వివిధ కేటర్లో వేరే వేరే రకాలుగా ఈ యొక్క వ్యాపార సంబంధంలో ఉన్నాయి. ఎన్ని చెప్పినా వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ఆ వ్యాపార స్థలంలో ఎటువంటి పిచ్చి పనులు చేయకుండా, అక్కడ కూర్చుని సిగరెట్లు తాగడాలు, మందు తాగడాలు, ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా ఆ స్థలాన్ని చాలా దేవాలయంలాగా చూసుకోవాలి, తన జీవనానికి ముఖ్యమైన ప్రదేశంగా చూసుకోవాలి. చూసుకుంటూ అక్కడ పవిత్రంగా సంచారం చేయడానికి ప్రయత్నిస్తే ప్రధానంగా అందరికీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి ఇంకా ఆచార వ్యవహారాలతో కూడుకున్నటువంటి అంశాలని ముందు వ్యాపారస్తులు పాటించాలి. పైగా రెండోది పూజలు యంత్రాలు తంత్రాలతో పెట్టాక మీకు ఆ చేయించుకునే సందర్భంలో మీకు ఒక లక్ష్యం ఉండి డిసిప్లిన్డ్గా ఆ పూజా కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందులో మీరు డైరెక్ట్గా ఎంటర్ అవ్వాలి, అక్కడ కూర్చోవాలి. వాళ్ళు అయ్యగారు వస్తున్నాడు పూజ చేస్తున్నాడు అనే టైంలో మీరు ఎక్కడో పడుకుని నిద్రపోవడమో, ఏ బాత్రూంలో ఉండమో, టాయిలెట్లో ఉండమో, ఇలాంటివన్నీ చేస్తూ మా పూజలు చేసుకుంటే అవి ఫలించు. మళ్ళీ అబ్బే మా అయ్యగారు చెప్పాడని చెప్పేసి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి యంత్రానికి జపం చేయించాను, ఏమీ ఉపయోగం లేదు నాకంటే, నువ్వు చేయాల్సిన విధంగా చేసావా అని కూడా అడగచ్చు. మంత్రం, మంత్రం యొక్క నియమం, మంత్రం యొక్క ఉపాసన, దాని మీద లక్ష్యం ఉన్న వాళ్ళందరికీ కూడా మంత్ర ప్రభావం చక్కగానే కనబడుతుంది. వాటికి కూడా దానికి సంబంధించిన నియమాలన్నీ కూడా జాగ్రత్తగా పాటిస్తూ కనుక చేస్తే మంత్రం కానీ పూజ కానీ ఎంత కానీ ఫలిస్తాయి. అవి సరైనటువంటి వ్యక్తులతో చేయించుకోవాలి, దానికి సంబంధించిన పండితులతో చేయించుకోవాలి. ఎక్కడ నీకు వ్యాపారం జరుగుతుందో అక్కడే కూర్చుని జపం చేసినప్పుడు కూడా ఇంకా విశేషాలు ఉంటాయి. ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని శుభ్రం చేసి అక్కడే కూర్చోబెట్టి యంత్రాలు పూజలు చేసుకుంటే ఫలితాలు ఇస్తాయి. దాని తగ్గట్టుగా ఒక్కొక్క సమస్యకు ఒక రకమైనటువంటి విధానాలు చెప్పబడి ఉన్నాయి కాబట్టి వీటినన్నింటినీ కూడా తెలుసుకుని అనుష్ఠిస్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.